హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు టీవెన్ అకాడమీ మై సెల్ఫ్ సుధీర్ కుమార్ ఫ్రెండ్స్ మనం ఇండియన్ పార్టీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూ డిస్కస్ చేస్తున్నాం కదా సో ఈరోజు మరికొన్ని ఎంసీక్యూస్ చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమంటున్నాడు అండి ఈ మధ్యనే బాంబే హైకోర్టు బాంబే హైకోర్టు ఈ క్రింది మతపరమైన సంస్థలోకి మహిళలకు ప్రవేశ హక్కు కల్పించింది అంటున్నాడు ఓకే మహిళలకు సంబంధించి బాంబే హైకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది దాంట్లో అదేంటి అంటే మెయిన్గా ఒక దేవాలయంలోకి మహిళలను కూడా ప్రవేశించమని చెప్పేసి హైకోర్టు ఆర్డర్ చేసింది అనమాట సో అదేంటి అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి త్రంబకేశ్వర్ దేవాలయం సెకండ్ ఆప్షన్ ఆప్షన్ వచ్చేసి హాజీ అలీ దర్గా థర్డ్ ఆప్షన్ వచ్చేసి శని సింగాణాపూర్ దేవాలయం ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి శబరిమల దేవాలయం ఏ హైకోర్టు ఏ బాంబే హైకోర్టు ఏ దేవాలయంలోకి మహిళలను అనుమతించిందండి శని శింగనాపూర్ ఉంది కదా ఈ దేవాలయంలోకి మహిళలను అనుమతించడం జరిగిందనమాట అంటే సాంప్రదాయపరంగా ఇక్కడ మహిళలు ఈ దేవాలయంలోకి నిషేధించబడ్డారు కాకపోతే ఏంటంటే బాంబాయి హైకోర్టు వచ్చేసి ఈ అనుమతించడం జరిగింది అలాగే మెయిన్గా అందరూ చాలా మటుకు శని శబరిమల దేవాలయం అనుకుంటారు కానీ ఇది సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది కానీ శని సింగనాపూర్ వచ్చేసి మెయిన్గా బాంబాయి హైకోర్టు చెప్పడం జరిగింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే పార్టీ పిరాయింపుల చట్టం యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే ఉందో యాంటీ డిఫెక్షన్ లా గురించి సంబంధించినటువంటి క్వశ్చను ఈ క్రింది రాజ్యాంగ సవరణల ద్వారా ప్రవేశపెట్టి తర్వాత సవరించారు అంటున్నాడు మెయిన్గా ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాంటీ డిఫెక్షన్ లా అనేది కాన్స్టిట్యూషన్లో పొందుపరచడం జరిగింది అదేవిధంగా దాన్ని తదనంతర కాలంలో కూడా అమెండ్మెంట్ చేయడం జరిగింది అదేంటి అని అడుగుతున్నాడు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫిఫ్టీ థర్డ్ యాభై మూడవ రాజ్యాంగ సవరణ మరియు తొంభై ఐదవ రాజ్యాంగ సవరణ సెకండ్ ఆప్షన్ వచ్చేసి యాభై రెండవ రాజ్యాంగ సవరణ మరియు తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ అంటున్నాడు థర్డ్ ఆప్షన్ వచ్చేసి యాభై ఆరవ రాజ్యాంగ సవరణ అలాగే తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ అంటున్నాడు ఫోర్త్ స్టేట్మెంట్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి యాభై రెండవ రాజ్యాంగ సవరణ అలాగే తొంభై మూడవ రాజ్యాంగ సవరణ ఏ రాజ్యాంగ సవరణ అండి మన అందరికీ తెలుసు మెయిన్గా ఫిఫ్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా టెన్త్ షెడ్యూల్కి సంబంధించి దానికి చేశారు అలాగే దీంట్లో భాగంగా యాంటీ డిఫెక్షన్ లాను టెన్త్ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది దాని తర్వాత ఏంటి అంటే నైంటీ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా కొన్ని సవరణలు కూడా చేశారు ఏదైతే ఈ ఫిఫ్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో కొన్ని వెసు వెసులుబాట్లు ఏవైతే కల్పించారో అవిటిని కూడా ఈ నైంటీ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసివేయడం జరిగింది సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ యాంటీ డిఫెక్షన్ లా గురించి మెయిన్గా ఎవరెవరు డిస్క్వాలిఫై అవుతారని కనుక చూసుకున్నట్లయితే మనకు ఫిఫ్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఈ యాంటీ డిఫెక్షన్ లాను తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగా ఎవరైనా వాలంటరీగా పార్టీకి గివ్ అప్ చేసినప్పుడు యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్కౌటే ఆ వ్యక్తి డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలాగే ఓటు మెయిన్గా వచ్చేసి వైలేషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏదైనా పార్టీ ఇప్పుడు ఒక పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆ పార్టీ ఏదైతే విప్పు దా జారీ చేస్తుందో ఓటు ఇతనికే వేయాలి లేకపోతే ఇలా డిస్కస్ చేయండి అని చెప్పేసి కనుక డైరెక్షన్స్ వేసి ఆ డైరెక్షన్స్ని కనుక వైలేట్ చేసిన సందర్భంలో కానీ ఆ ఓటింగ్కి కానీ ఆబ్సెంట్ అంటే వితౌట్ ఇన్ఫర్మేషన్తోనే ఆబ్సెంట్ అయినా కానీ ఆ పార్టీ పైన ఈ యాంటీ డిఫెక్షన్ లాను ఉపయోగించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఓకే ఈ విధంగా కూడా అలాగే ఎలక్టెడ్ మెంబర్స్ ఏదైతే ఉంటారో ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక ఏదైనా పొలిటికల్ పార్టీలో జాయిన్ అయినప్పుడు యాంటీ డిఫెక్షన్ లాను వర్కౌట్ అయ్యేలాగా చూస్తారు అలాగే మెయిన్గా ఇంకోటి వచ్చేసింది ఎవరైతే నామినేటెడ్ మెంబర్స్ ఉంటారో ఆ నామినేటెడ్ మెంబర్స్ కంపల్సరీగా సిక్స్ మంత్స్ లోపు ఏదో ఒక మంత్ ఏదో ఒక పార్టీలో జాయిన్ అవ్వాలి కాని పక్షంలో సిక్స్ మంత్స్ తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట కానీ ఇవంతా కూడా ప్రి మెయిన్గా కంప్లైంట్ వచ్చేసి మనము స్పీకర్కి చేయాలి స్పీకర్ డిస్క్రిప్షనరీ అనమాట స్పీకరు తన తీర్పును అనేది తను వెలువరిస్తాడు అంటే డిస్క్వాలిఫై అయ్యాడా లేదా అని చెప్పేసి ఓకే ఇది అనమాట సో అదేవిధంగా నైంటీ ఫస్ట్ కా ఇది ఫిఫ్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్లో పొందుపరిచినవి కానీ నైంటీ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏం చేశారు అంటే ఎవరైనా వ్యక్తి ఒకవేళ డిస్క్వాలిఫై అయితే తను ముఖ్యమంత్రి సారీ మంత్రి పదవులు చేపట్టే ఆస్కారం లేదు అని చెప్పేసి నైంటీ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో చెప్పారు అలా అదేవిధంగా ఈ ఫిఫ్టీ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్లో ఒక వెసులుబాటు ఏర్పరిచారు ఏంటి ఒకవేళ ఒక పార్టీలో కనుక స్ప్లిట్ ఏర్పడితే చీలిక అనేది వచ్చి వన్ బై థర్డ్ మెంబర్స్ కనుక వేరే పార్టీలో జాయిన్ అవుతాము అంటే వాళ్లకు డి ఈ డి యాంటీ డిఫెక్షన్లా అప్లికేబుల్ కాదు అని చెప్పేసి యాభై రెండవ రాజ్యాంగ సవరణలో పేర్కొనడం జరిగింది కానీ ఏం చేశారు ఖచ్చి నైంటీ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏం చేశారు అంటే ఈ వన్ బై థర్డ్ మెంబర్స్కి కూడా వెలుసు వెసులుబాటు ఇవ్వలేదు అంటే చీలుగా వచ్చి ఒకవేళ ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక వంద మందిలో ముప్పై మూడు మంది వెళ్ళి వేరే పార్టీలో జాయిన్ అవుతాము అంటే వాళ్ళకు కూడా యాంటీ డిఫెక్షన్లా వర్తించేలాగా ఈ ఫిఫ్టీ నైంటీ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో చేశారనమాట సో దీన్ని బట్టి ఏంది ఇప్పుడు ఖచ్చితంగా ఒక పార్టీకి సంబంధించి ఎవరైనా ఇంకో పార్టీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే టూ బై థర్డ్ మెంబర్స్ కంపల్సరిగా యాక్సెప్ట్ చేయాలన్నమాట ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం ఎన్నుకోబడిన వ్యక్తుల్లో టూ బై థర్డ్ మెంబర్సు మేము వేరే పార్టీలో జాయిన్ అవుతాం అన్న సమక్ష అన్న సందర్భంలోనే ఆ పార్టీకి సంబంధించి డిస్క్వాలిఫికేషన్ కాదు అన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే నూట ఒక రా వన్ నాట్ వన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఉంది కదా సో నూట ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా వస్తు మరియు సేవల పన్ను జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ను సంబంధించి ప్రత్యేకంగా ప్రవేశపెట్టబడిన రాజ్యాంగ అధికరణం ఏది అని అడుగుతున్నాడు ఓకే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ ఏ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ టూ ఎయిటీ నైన్ ఏ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి టూ నైన్టీ ఎయిట్ ఏదంటే ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ ఏను ప్రత్యేకంగా ప్రవేశపెట్టడం జరిగింది దీనికి సంబంధించి ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ ఏలో ఏమని చెప్తారంటే స్టేట్స్ కూడా గూడ్స్ అండ్ సర్వీస్ టాక్సెస్ ని ఇంపోజ్ చేయొచ్చు అని చెప్పేసి జిఎస్టీగా పేర్కొనడం జరిగింది ఈ ఆర్టికల్లో అలాగే ఆర్టికల్ టూ సెవెంటీ నైన్ ఏ ని కూడా పొందుపరచడం జరిగింది ఆర్టికల్ టూ సెవెంటీ నైన్ ఏ ఏదైతే ఉందో ఇది జిఎస్టి కౌన్సిల్ గురించి అన్నమాట ఓకే సో మెయిన్గా వచ్చేసి మనకి ఇందాకే చెప్పుకున్నాం కదా వన్ ట్వంటీ టూ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ద్వారా మనం రాజ్యాంగ రాజ్యాంగ సవరణ అనేది టూ థౌజండ్ ఫోర్టీన్లో పేర్కొనడం జరిగింది అది టూ థౌసండ్ సిక్స్టీన్లో అప్రూవల్గా అనమాట అంటే చట్టంగా టూ థౌజండ్ సిక్స్టీన్లో అవ్వడం జరిగింది అది కూడా వన్ నాట్ వన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సో దీనిలో భాగంగా ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ ఏదైతే ఉందో స్టేట్ హ్యాజ్ పవర్ టు ట్యాక్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ సంబంధించి ఓకే ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ ద్వారా స్టేట్స్ హ్యాజ్ ది పవర్ టు ట్యాక్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఓకే అలాగే టూ సెవెంటీ నైన్ ఆర్టికల్ ఏదైతే ఉందో టూ సెవెంటీ నైన్ ఏ ఆర్టికల్ ఏదైతే ఉందో ఇది జిఎస్టీ కౌన్సిల్ గురించి ఉంటుంది సో జిఎస్టీ కౌన్సిల్కి ఎవరు హెడ్ అండి సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ దీనికి హెడ్గా వ్యవహరిస్తారన్నమాట చైర్మన్గా ఓకే అలాగే దీంట్లో మెయిన్గా వచ్చేసి ఓటింగ్ పవర్ ఓటింగ్ షేర్ ఏదైతే ఉందో ఆ ఓటింగ్ షేర్ సెంట్రల్కి వచ్చేసి వన్ బై థర్డ్ ఉంటే స్టేట్స్కి టూ బై థర్డ్ ఉంది ఓకే స్టేట్స్కి వచ్చేసి టూ బై థర్డ్ సెంట్రల్కి వచ్చేసి ఓటింగ్ షేర్ వచ్చేసి వన్ బై థర్డ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే మెజారిటీ ఎంత రావాలి అంటే త్రీ బై ఫోర్త్ రావాలి ఓకే త్రీ బై ఫోర్త్ మెజార్టీ అనేది జిఎస్టీ కౌన్సిల్లో ఉండాలి అంటే ఒక ఏదైనా డిసిషన్ పాస్ అవ్వాలి అనుకుంటే అది త్రీ బై ఫోర్త్ ఉండాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి సుబ్రహ్మణ్యం స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా టూ థౌసండ్ సిక్స్టీన్ కేసులో ఈ కింద పేర్కొనబడిన దానిని వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ భంగం కల్గు కలిగించడం లేదని తీర్పు చెప్పింది ఏంటి సుబ్రహ్మణ్యం స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిందనమాట ఏది బా ఏది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి సంబంధించి కింద ఇచ్చినటువంటి ఏది కింద ఇచ్చినటువంటి అంశం అనేది ఏది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదండి మనకు ఆర్టికల్ నైన్టీన్ టూలో దాని కిందికి రాదు అని చెప్తుంది ఓకే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్రిమినల్ పరువు నష్టం తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేసి దేశద్రోహం థర్డ్ ఆప్షన్ వచ్చేసి మత వ్యతిరేక భాష ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అసభ్యత ఏదంటే డిఫమేషన్ డిఫమేషన్ సంబంధించి మెయిన్ గా ఈ వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ కింద రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పింది సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే క్రిమినల్ మరియు పరువు నష్టం డిఫమేషన్ ఏదైతే ఉందో అది మెయిన్ గా వచ్చేసి ఏమంటుంది కింద వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించడం లేదని తీర్పు చెప్పింది అనమాట ఓకే మెయిన్గా దీని కనుక చూసుకున్నట్లయితే ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏలో మనకి ఏమని చెప్తుంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా డిఫమేషన్ అనేది ఏమంటుంది క్రిమినలైజేషన్ ఆఫ్ డిఫమేషన్ టు ప్రొటెక్ట్ ది డిగ్నిటీ ఆఫ్ లైఫ్ అండ్ రెప్యూటేషన్ ఆఫ్ అండ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్ అంటుంది ఓకే రీజనబుల్ రిస్ట్రిక్షన్ అనేది ఓకే యాక్సెప్టబుల్ చేయవచ్చు దీని కింద అని చెప్పేసి చెప్తుంది అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కింది వాటిలో ఏ వర్గాన్ని కేంద్ర వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చడానికి సుప్రీంకోర్టు కొట్టివేసింది ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం ఆర్థికంగా వెనుకబడిన వ్యక్తులు సెకండ్ ఆప్షన్ వచ్చేసి ట్రాన్స్ ఫోర్త్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి జాట్లు ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ముస్లిమ్స్ ఎవరండి జాట్లు జాట్స్ ఏవైతే ఉన్నారో ఈ జార్ట్స్కి సంబంధించి ప్రొటెస్ట్ కూడా జరిగింది మమ్మల్ని వెనుకబడిన తరగతుల కేటగిరీలో చేయండి అని చెప్పేసి చేర్చండి అని చెప్పేసి కాకపోతే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆ కే ఈ కేసుకు సంబంధించి కొట్టివేసింది అనమాట అంటే జాట్స్ని వెనుకబడిన తరగతుల కింద జాయిన్ చేయరాదు అని చెప్పేసి అలాగే ట్రాన్జెండర్లకు సంబంధించి ఏం చెప్పింది ట్రాన్స్జెండర్లకు కూడా ఒక కేసు కేసు సందర్భంలో ఏమని చెప్పిందంటే ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఒరిజినల్ క్యాస్ట్కి సంబంధించి కాకుండా వాళ్ళందరినీ కూడా ఓబీసీలో చేసుకోవడం జరిగింది చేర్చుకోవడం జరిగింది ట్రాన్స్జెండర్లను ఇది ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఎనభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని మూడు వందల ముప్పై ఐదవ అధికరణాన్ని వివర వివరిస్తూ ప్రభుత్వానికి కింది ఆధారాన్ని ఇచ్చారని చెప్పేసి అధికారాన్ని ఇచ్చారని అంటున్నాను మెయిన్గా ఐటీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదో ఉందో ఆ ఐటీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్లో ఉన్నటువంటి మ్యాటర్ని చేంజ్ చేసి గవర్నమెంట్కి కొంత ఏమని చేశారు కొంత పవర్ని ఇచ్చారు సో దానికి సంబంధించిన అంశం ఏది అని అడుగుతున్నాడు ఫస్ట్ వచ్చేసి దళిత క్రిస్టియన్లను షెడ్యూల్ తరగతిలో జాబితాలో చేర్చడం గురించి సెకండ్ ఆప్షన్ వచ్చేసి లోక్సభలో ఆంగ్లో ఇండియన్ ప్రజల ప్రాతినిధ్యం గురించి థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏదైనా వ్యక్తి ఏదైనా పోటీ పరీక్షలో కనీస అర్హత మార్కులు తగ్గి తగ్గింపు గురించి ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి లోక్సభలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు డెబ్బై సంవత్సరాల వరకు పెంచడం గురించి ఏదండి ఈ మెయిన్గా ఎనభై రెండో రాజ్యాంగ సవరణ వచ్చేసి మెయిన్గా ఈ ఎస్సీ ఎస్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించి ఏ పోటీ పరీక్షలో ఉన్నటువంటి పోటీ పరీక్షలో వాళ్ళకంటూ మెయిన్గా రిజర్వేషన్ కల్పించడం కోసంతో పాటుగా వాళ్ళకి కొంత మార్కులు అనేది కూడా వెలుసు వెసులుబాటు కల్పించడం జరిగింది అంటే ఇప్పుడు సపోజ్ ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్కి ఒకలాగా స్టాండర్డ్స్ ఉంటే మన వీళ్ళకి ఏంటంటే తగ్గించడం జరిగింది క్వాలిఫికేషన్ మార్క్స్ అనేవి కూడా తగ్గించడం జరిగింది అనమాట సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే ఎనభై రెండవ రాజ్యాంగ సభ ద్వారా ఈ గవర్నమెంట్కి పవర్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ అనగా చూసుకున్నట్లయితే పార్లమెంటు ఉభయ సభలకు లేదా రాష్ట్ర శాసనసభలకు జరిగిన ఎన్నికల వివాదాలను కింద పేర్కొన్న పేర్కొనబడిన సంస్థ ఎలక్షన్ పిటిషన్ ద్వారా విచారిస్తుంది అంటున్నాడు ఓకే మెయిన్గా డిస్ప్యూట్స్ ఉంటాయి కదండి ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఏదైతే మెంబర్ ఆఫ్ పార్లమెంటుకు సంబంధించి కూడా మెంబర్ ఆఫ్ అసెంబ్లీ ఉంది కదా వాళ్ళకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి ఏదైనా డిస్ప్యూట్ ఉంటే అది ఎవరు విచారిస్తారు అని చెప్పేసి అని అంటున్నారు ఫస్ట్ ఆప్షన్ వచ్చి సుప్రీంకోర్టు సెకండ్ ఆప్షన్ వచ్చేసి హైకోర్టు థర్డ్ ఆప్షన్ వచ్చేసి కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఎలక్షన్ ట్రిబ్యునల్స్ చాలామంది ఏమనుకుంటారు అంటే ఎలక్షన్ ట్రిబ్యునల్స్ అనుకుంటారు కానీ కాదండి ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఎలక్షన్ ట్రిబ్యునల్స్ అనేవి తీసివేయడం జరిగింది సో దాని ద్వారా ఏంటంటే ప్రస్తుతానికి ఎవరు అంటే హైకోర్టులు ఏదైనా డిస్ప్యూట్కి సంబంధించి ఎలక్షన్కి సంబంధించిన డిస్ప్యూట్ ఏదైనా ఉంటే అది హైకోర్టులు విచారిస్తాయి హైకోర్టులు విచారించిన తర్వాత హైకోర్టులు ఇచ్చిన తీర్పు కనుక నచ్చకపోతే దాన్ని ఎవరు ఫైనల్గా మళ్ళీ అపలెట్ ద్వారా అంటే అప్లికే మళ్ళీ ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒకవేళ సమ్మతించకపోతే అపి అపెల్ అప్లెట్ ద్వారా సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరుగుతుంది కానీ విచారణ మాత్రం ఎక్కడ జరుగుతుంది హైకోర్టులో జరుగుతుంది సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇన్క్లూడింగ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆల్సో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే గ్రామీణ పోస్ట్ ఆఫీస్ల ద్వారా గ్రామీణ మహిళల్లో పొదుపు సాధికారత పెంచడం కొరకు ఉద్దేశించిన పథకం ఏది అంటున్నాడు ఓకే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మహిళా సమృద్ధి యోజన సెకండ్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్ర రాష్ట్ర మహిళా కోసం థర్డ్ వచ్చేసి జన జనధన పథకం ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఇందిరా మహిళా యోజన ఏ పథకం అండి మహిళా సమృద్ధి యోజన పథకం కింద మెయిన్గా ఈ పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ మహిళల్లో పొదుపు సాధికారత పెంచడం కోసం అని చెప్పేసి మహిళా సమృద్ధి యోజన పథకం తీసుకురావడం జరిగింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇది వెట్టి చాకరికి సంబంధించిందండి ఈ వాక్యాలను వ్యాఖ్యలను పరిశీలించము అంటున్నాడు అంటే స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ స్టేట్మెంట్ అంటే ఏ స్టేట్మెంట్ ఏమంటున్నాడు కులానికి అతీతంగా రుణభారం మరియు బలవంతపు శ్రమ దోపిడీని వెట్టి అంటారు ఓకే బి స్టేట్మెంట్ ఏమంటున్నాడు బలవంతపు శ్రమ దోపిడీ గ్రామ సేవకుల కులాల అణిచివేతను వెట్టి చాకరీ అందరూ అంటే దీన్ని బట్టి ఆప్షన్ చూద్దాం ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఒకటి మరియు రెండు తప్పు అంటున్నాడు ఫస్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఒకటి మరియు రెండు సరైనవి అంటున్నాడు థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఒకటి సరైనది కానీ రెండు తప్పు అంటున్నాడు ఫోర్త్ వచ్చేసి ఫస్ట్ తప్పు కానీ రెండు సరైన రెండోది సరైన స్టేట్మెంట్ అంటున్నాడు సో ఒకసారి మనం క్లియర్గా చూద్దాం కులానికి అతీతంగా అంటున్నాడు కులానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అనమాట ఓకే కులంతో సంబంధం లేకుండా రుణభారం మరియు బలవంతపు శ్రమ దోపిడీని మెట్టి అందరు ఎస్ అండి మెయిన్గా ఇది కులానికి అతీతంగా అంటే మెయిన్గా యాన్షెంట్ పీరియడ్లో ఎక్కువగా దీనికే డిస్క కులానికి అతీతంగా నుంచే వస్తుంది అనమాట ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఎవరైనా పర్సన్ లోన్ తీసుకుంటా అంటే భూస్వాముల దగ్గర లోన్ తీసుకుంటే ఏం చేస్తారు మెయిన్గా ఈ రుణం తీసుకున్నందుకు వాళ్ళతోని బలవంతపు పనులు అనేటివి చేయించుకోవడం జరుగుతుంది అనమాట ఓకే రుణభారానికి మరియు బలవంతపు శ్రమదోపిడిని మెట్టి అందరు బి స్టేట్మెంట్ ఏమంటున్నాడు బలవంతపు శ్రమ దోపిడీ గ్రామ సేవకుల కులాల ఇందులో అణచివేతను వెట్టి చాకిరి అందరూ అంటున్నాడు కానీ కాదండి బలవంతపు శ్రమ దోపిడి ఒకటి ఇక్కడ గ్రామ సేవకుల కులాల అణచివేతను అంటున్నాడు కులాల అణచివేతకు సంబంధించి కాదు అండి వెట్టి చాకిరి అనేది మెయిన్గా శ్రమ దోపిడి అలాగే రుణ భారానికి ఋణం ఏదైతే ఉంటుందో రుణం తీసుకున్నందుకు కూడా మెయిన్గా బలవంతంగా పని చేయించుకుంటారనమాట సో ఓన్లీ స్టేట్మెంట్ ఫస్ట్ ఒకటే కరెక్టు సెకండ్ స్టేట్మెంట్ రాంగు సో ఫ ఒకటే సరైనది రెండోది రాంగ్ కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే మనకి ఇది ఏ ఆర్టికల్ డీల్ చేస్తుందని మెయిన్గా వచ్చేసి ఆర్టికల్ ట్వంటీ త్రీ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ ట్వంటీ త్రీ డీల్ చేస్తుంది అనమాట ఆర్టికల్ ట్వంటీ త్రీలో ఏమంటున్నాడు ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ది బెగ్గార్ బేగార్ అదర్ సిమిలర్ ఫోర్స్ లేబర్ అనేది ప్రోహిబిట్ చేస్తుంది కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి క్లియర్గా ఆర్టికల్ ట్వంటీ త్రీ సబ్ క్లాస్ వన్లో చెప్పడం జరుగుతుంది అలాగే ఆర్టికల్ ట్వంటీ త్రీ టూ ఏమని చెప్తుందంటే కంపల్సరీ సర్వీసెస్ ఫర్ పబ్లిక్ సర్వీసెస్ ఏదైతే ఉందో అది వెట్టి చాకిరి కిందికి రాదు సో అలాగే గవర్నమెంట్ కూడా ఈ కంపల్సరీ సర్వీసెస్లో మెయిన్గా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది చూచకూడదు అని చెప్పేసి కండిషన్ కూడా పెట్టింది ఆర్టికల్ ట్వంటీ త్రీ సబ్ క్లాస్ టూలో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఫ క్రింది వాక్యాలను పరిశీలించండి అంటున్నాడు అగైన్ స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్ ఆర్థిక ఉత్పత్తిలో కుటుంబం ఇప్పుడు ప్రధాన యూనిట్ కాదు అంటున్నాడు సెకండ్ ఆప్షన్ వచ్చేసి సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు ఇప్పుడు కుటుంబ వ్యవస్థ చాలా వరకు తన సాంప్రదాయక కార్యక్రమ కార్య కార్యాలను కోల్పోయింది అంటున్నాడు ఓకే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వన్ అండ్ టూ రెండు తప్పు అంటున్నాడు సెకండ్ ఆప్షన్ వచ్చేసి వన్ అండ్ టూ రెండు సరైనవి అంటున్నాడు థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఒకటి సరైనది రెండోది తప్పు అంటున్నాడు ఫోర్త్ వచ్చేసి ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు సెకండ్ స్టేట్మెంటు కరెక్ట్ అంటున్నాను ఏంటంటే ఆర్థిక ఉత్పత్తిలో కుటుంబం అనేది ఇప్పుడు ప్రధాన యూనిట్ కాదండి ఆబ్వియస్లీ కరెక్ట్ అండి ఇప్పుడు కుటుంబ వ్యవస్థ చాలా వరకు తన సాంప్రదాయ కార్యాలను అంటే కార్యక్రమాలనేది కోల్పో అంటే మెయిన్గా ఏదైతే ఇంపార్టెన్స్ ఉందో ఆ ఇంపార్టెన్స్ని కోల్పోయింది అంటున్నాడు ఇది కూడా కరెక్టే అండి ఓకే ప్రస్తుతం ఉన్నాడు మెయిన్గా కుటుంబం అనేది తన ఇంపార్టెన్స్ అనేది కోల్పోయింది ఓకే సో ఫస్ట్ అండ్ సెకండ్ రెండు కరెక్ట్ కాబట్టి సెకండ్ స్టార్ సెకండ్ అయితే కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ కింద అంశాలను కార్యక కాలక్రమానుగణంగా మార్చండి అని అంటు అమర్చండి అంటున్నాడు ఓకే టైం పీరియడ్ని బట్టి కింద కమిషన్స్ ఉన్నాయి ఈ కమిషన్స్లో వాటి ఏ ఏ టైంలో చేశారో ఆ టైం పీరియడ్ని బట్టి కాలక్రమానుసారంగా అంటే అరేంజ్ చేయమంటున్నాడు సో ఫస్ట్ వచ్చేసి రేణుకరే అధ్యయన బృందం సెకండ్ వచ్చేసి కాలా కాలేల్కర్ కమిషన్ తర్వాత థర్డ్ ఆప్షన్ వచ్చేసి దేబర్ కమిషన్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మండల్ కమిషన్ ఒకసారి కనుక చూసుకున్నట్లయితే కోర్సు ఫస్ట్లో వచ్చేసి అంటే ఆర్డర్ వైజ్గా ఇచ్చాడు ఈ ఆర్డర్ వైజ్ బట్టి మనం చూసుకుందాము సో రేణుకా రే అధ్యయన కమిటీ వచ్చేసి దేనికి అంటే మెయిన్గా బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి స్టడీ చేయడం కోసం అని చెప్పేసి ఈ కమిషన్ ఏర్పాటు చేశారు మెయిన్గా ఇది వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఏర్పాటు చేయడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఓకే కల్చరు సొసైటీకి సంబంధించి అంటే మెయిన్గా బ్యాక్వర్డ్ క్లాసెస్ కల్చర్ ఎలా ఉంది అని చెప్పేసి ఆ స్టడీ కోసం అని చెప్పేసి ఇది అన్నమాట నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో లో ఓకే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అదే కాల గారు వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఇది దేనికంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి మెయిన్గా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏదైతే ఉందో బ్యాక్వర్డ్ వాళ్ళ యొక్క స్టడీస్ అంటే మెయిన్గా వచ్చేసి వాళ్ళు వెనుకబాటుతనం గురించి స్ట స్టడీ చేయడం కోసం అని చెప్పేసి ఎంత ఎంతమంది బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారని తెలుసుకోవడం కోసం అని ఈ కమిషన్ ఏర్పాటు చేశారు ఇదేమో కల్చరల్ యాక్టివిటీస్ కోసం సంబంధించి ఇది వచ్చేసి వాళ్ళ యొక్క వెనుకబాటుతనం గురించి ఎడ్యుకేషనల్ ఎంతవరకు ఆర్థికంగా ఎంతవరకు వెనుకబడి ఉన్నారని తెలుసుకోవడం అని చెప్పేసి ఓకే ఇది గమనించాలి అలాగే దేబర్ కమిషన్ వచ్చేసి పర్టికులర్లీ ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి ఇది నైన్టీన్ సెవెంటీ త్రీలో ఏర్పాటు చేయడం జరిగింది సో మండల్ కమిషన్ అందరికీ తెలిసిందే నైన్టీన్ సెవెంటీ నైన్లో ఏర్పాటు చేసింది ఓకే నైన్టీన్ సెవెంటీ నైన్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి సో దీన్ని బట్టి ఫస్ట్ కాకా కాలకర్ కమిషన్ వస్తే తర్వాత దే రేణుకారే కమిషన్ వస్తుంది తర్వాత వచ్చేసి దేబార్ కమిషన్ వస్తుంది థర్డ్ తర్వాత ఫోర్త్ సో టూ వన్ త్రీ ఫోర్ టూ వన్ త్రీ ఫోర్ ఎక్కడ ఉందండి ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆర్డర్లో సెకండ్ ఫస్ట్ సెకండ్ ఫస్ట్ థర్డ్ ఫోర్త్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే గ్లోబల్ జెండర్ గ్యాప్ను పరిశీలించే చాలా రాసులు ఏవి అంటున్నాడు మెయిన్ మెయిన్గా ఏంటంటే గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ టూ సిక్స్ నుంచి దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది రెండు వేల ఆరు సంవత్సరం నుంచి మెయిన్గా ఈ గో గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది సో దాంట్లో భాగంగా ఏవి కన్సిడర్ చేస్తారు ఏ అంశాలు తీసుకుంటారు అని చెప్పేసి అంటున్నాడు ఫస్ట్ వచ్చేసి ఆర్థిక భాగస్వామ్యం సెకండ్ ఆప్షన్ వచ్చేసి విద్యలో పురోగతి థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆరోగ్యం ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రాజకీయ సాధికారత ఫస్ట్ ఆప్షన్లో వన్ టూ ఫోర్ మాత్రమే సెకండ్ వన్ టూ మాత్రమే అంటున్నాడు థర్డ్ ఆప్షన్ లో ఫోర్త్ లో వన్ టూ త్రీ అండ్ ఫోర్ అంటున్నాడు ఏదండి మొత్తం ఈ నాలుగు అంశాలు కూడా మెయిన్ గా గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ లో తీసుకోవడం జరుగుతుంది ఆర్థిక భాగస్వామ్యం కానీ విద్యలో పురోగతి కానీ అలాగే ఆరోగ్యం కానీ రాజకీయ సాధికారత కానీ ఓకే మెయిన్ గా ట్వంటీ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండు గాను గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ లో ఇండియా యొక్క ర్యాంకు ఏంటంటే అవుట్ ఆఫ్ వన్ ఫార్టీ సిక్స్ కంట్రీస్కి ఇండియా యొక్క ర్యాంకు వన్ థర్టీ ఫైవ్ అంటే చూడండి మనం ఎంత పోయి లో మనకంటే తక్కువ పదకొండు కంట్రీస్ మాత్రమే ఉన్నాయి సో దీంట్లో భాగంగా ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ ఎడ్యుకేషనల్ అటై అటైన్మెంట్ హెల్త్ అండ్ సర్వీసు పబ్లిక్ ఎంప్లా ఎంపవర్మెంట్లో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఎంత ఉంది అని చెప్పేసి చూపించేదే ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్టు ఎవరు అండి వరల్డ్ ఎకనామిక్ ఫోరము చూ ఇస్తుంది ఫ్రమ్ టూ థౌసండ్ సిక్స్ నుంచి ఓకే ఇవి ఇంపార్టెంట్ ఎందుకంటే ఇయర్స్ ఒకవేళ స్టేట్మెంట్ ఓరియంటెడ్ కూడా అరిగే ఛాన్సెస్ ఉంటాయి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కింది లిస్ట్ వన్లోని రాష్ట్రాలను లిస్ట్ టూలో ఉన్న ఆయా రాష్ట్రాల్లో వెట్టి చాకిరిని పిలిచే పేర్లతో జతపరచుము అంటున్నాడు ఓకే మనకు వెట్టి చాకరీ అనేది తెలుసు కానీ మన తెలంగాణలో వెట్టి అని పిలుస్తాం కదా సో ఆ వెట్టి చాకరీకి సంబంధించి ఏ రాష్ట్రాలలో ఏ పేర్లతో పిలుస్తారు అంటున్నాడు సో లిస్ట్ వన్లో వచ్చేసి రాష్ట్రాలు ఇచ్చాడు లిస్ట్ టూలో పేర్లు ఇచ్చాడనమాట ఒడిస్సా గుజరాత్ తెలంగాణ పశ్చిమ బెంగాల్ స్టేట్స్ అలాగే లిస్ట్ టూలో వచ్చేసి వెట్టి గొట్టి బాదన్ హాలి జనవరి సో దీన్ని బట్టి మనం కోర్ట్స్ అనేవి మ్యాచ్ చేయాలి సో మెయిన్గా ఏంటి మన అందరికీ తెలిసిన దాంతోనే వెళ్ళాలి ఫస్ట్ ఎలిమినేషన్లో సో సి తెలంగాణ ఏంటి వెట్టి వెట్టి అంటాం తెలంగాణను సో సి వన్ అనేది ఎన్నిట్లలో ఉంది సి వన్ అనేది దాదాపుగా అన్ని ఆప్షన్స్లలో ఉంది సో ఈజీగా ఆన్సర్ రాలేదు సో మెయిన్గా వెళ్దాం ఒడిశాలో ఏమంటారంటే ఒడిశాలో వెట్టి చాకిరిని గొట్టి అంటారు సో ఏ టూ ఏ టూ అనేది ఎక్కడ ఉందండి ఏ టూ వచ్చేసి థర్డ్ ఆప్షన్లో ఫోర్త్ ఆప్షన్లో మాత్రం ఉంది సో ఈ రెండు ఆప్షన్స్లలోనే ఇప్పుడు మనకి ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఫిఫ్టీ పర్సెంట్ ఆన్సర్ వచ్చింది గుజరాత్లో ఏమంటారంటే గుజరాత్లో దీన్ని హాలి అంటారండి గుజరాత్లో హాలి బీ ఫోర్ ఏ త్రీ ఏ టూ బీ ఫోర్ సి వన్ ఏ టూ బీ ఫోర్ సి వన్ ఓకే ఏ టూ బీ ఫోర్ సి వన్ ఓకే ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది ఆల్రెడీ థర్డ్ ఆప్షన్ లాగా సో పశ్చిమ బెంగాల్లో వచ్చేసి దీన్ని బాధెన్ అంటారండి పశ్చిమ బెంగాల్లో దీన్ని బాధెన్గా పిలవడం జరుగుతుంది సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే ఇది ఇంపార్టెంట్ ఎందుకు అంటే చాలా మట్టికి ఎలిమినేషన్ అనేది యూజ్ చేయండి ఎలిమినేషన్ ట్రిక్ యూజ్ చేస్తే మీకు ఫిఫ్టీ పర్ దాదాపుగా ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట ఓకే ఒడిశాలో ఏమని పిలుస్తారంటే గొట్టి అని పిలవడం జరుగుతుంది వెట్టి చాకిరిని గుజరాత్లో వచ్చేసి హాలి అని పిలవడం జరుగుతుంది తెలంగాణలో ఆల్రెడీ మనం వెట్టి అనే పిలుస్తాము పశ్చిమ బెంగాల్లో బాదెన్ అని పిలుస్తాము ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కింది వాటిని జతపరచుమంటున్నాడు లిస్ట్ వన్లో మెయిన్గా మూమెంట్స్ ఇచ్చాడు లిస్ట్ టూలో ఆ మూమెంట్స్కి సంబంధించినటువంటి లీడర్స్ ఇచ్చాడు సో దాన్ని బట్టి మ్యాచ్ ది ఫాలోయింగ్ అగైన్ మళ్ళీ ఎలిమినేషన్ ప్రకారం పోదాము సో ఫస్ట్ వచ్చేసి చిప్కో మూమెంట్ ఆందోళన తర్వాత నర్మదా బచావ్ ఆందోళన తర్వాత సైలెంట్ స్ప్రింగ్ డి వచ్చేసి వాతావరణ మార్పులు ఫోర్త్ ఫస్ట్ వచ్చేసి సుందర్లాల్ బహుగుణ ఎవరైతే ఎమినెంట్ పర్సన్స్ ఉన్నారో ఫోర్త్ వచ్చేసి సెకండ్ వచ్చేసి ఆల్ ఆల్గోర్ తర్వాత థర్డ్ వచ్చేసి మేధాపాట్క ఫోర్త్ వచ్చేసి చలో కార్సన్ ఓకే మెయిన్గా ఏంది చిప్కో ఆందోళన చిప్కో ఆందోళన ఎవరండి సుందర్లాల్ బాగునాతోనే ఉంటుంది ఓకే ఆ నర్మదా బచావ్ ఆందోళన వచ్చేసి మేధా పాట్కర్ ఓకే ఇప్పుడు ఏంటి ఏ వన్ బీ టూ ఏ ఏ వన్ బీ త్రీతో ఎవరైనా ఉన్న ఏ ఏ ఆప్షన్స్ ఉన్నాయండి ఏ వన్ బీ త్రీతో రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది సో దీన్ని బట్టి ఏంటి మనకు నా మూడైనా కనీసం తెలుసు ఉండాలన్నమాట సైలెంట్ స్ప్రింగ్ వచ్చేసి మనకి సైలెంట్ స్పీక్గా వచ్చేసి రేచల్ కార్సన్ గారు వాతావరణ మార్పులు వచ్చేసి ఆల్ గోర్ ఓకే మెయిన్గా వచ్చేసి ఇప్పుడు ఏంటి ఏ వన్ ఏ వన్ బి త్రీ ఫోర్ డి టూ సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో కొంచెం ఎలిమినేషన్స్ అనే ట్రిక్ అనేది అప్లికేబుల్ అవుతే ఈజీ అవుతుంది అప్లికేబుల్ కాని సమక్షంలో ఇక ఖచ్చితంగా నాలుగు ఆప్షన్స్ తెలిసి ఉండాలన్నమాట ఓకే సో ఇప్పుడు ఏంటి నర్మ చిప్కో ఆందోళన వచ్చేసి మనకు సుందర్లాల్ బాగున అయితే నర్మదా బచావు ఆందోళన వచ్చేసి మేధా పాట్కర్ గారు అలాగే సైలెంట్ స్ప్రింగ్ వచ్చేసి రేచల్ కార్స్ అని అవుతాయి డి వాతావరణ మార్పులు వచ్చేసి ఆల్గోర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే క్రింది వాక్యాలను అగైన్ స్టేట్మెంట్స్ ఓరియంటెడ్ క్వశ్చన్ ఈ కింది వాక్యాలను పరిశీలించుమంటున్నాడు స్త్రీలు ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి స్త్రీలు బయటకంటే ఇంట్లోనే లైంగిక దాడులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సెకండ్ ఆప్షన్ వచ్చేసి స్త్రీల వస్త్రాధారణ విధానం లైంగిక దాడికి ప్రధాన కారణాలు ఒకటి అంటున్నాడు సో మెయిన్గా దాన్ని బట్టి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది చూడాలి సో మేజర్ సర్వీస్ ఏం చెప్తున్నాయి అంటే దాదాపుగా ఎన్జిఓ సర్వీస్ కానీ అంటే మెయిన్గా పోలీస్ సర్వీస్ కానీ ఏం చెప్తున్నాయంటే మహిళల పైన పట్ల వేధింపులు అనేటివి మెయిన్గా డొస్టిక్ లోనే ఎక్కువగా అవుతున్నాయి డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఎక్కువగా ఉంది అని చెప్పడం జరుగుతుంది అనమాట ఓకే బయటికంటే ఎక్కువగా ఇండ్లలోనే డొమెస్టిక్ మహిళలు అనే వాళ్ళు హింసించబడుతున్నారు సో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కానీ సెకండ్ స్టేట్మెంట్కి వచ్చేసరికి స్త్రీల వస్త్రాధారణ విధానం లైంగిక దాడికి ప్రధాన కారణాలు ఒకటి అండి అని అంటున్నాడు కానీ కాదండి ఇది మనం చూసే చూపులో ఉంటుంది కానీ వాళ్ళు వేసుకునే డ్రెస్లో కాదు సో సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ దీన్ని బట్టి ఒక ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమంటున్నాడు ఒకటి రెండు రెండు తప్పు అంటున్నాడు సెకండ్ స్టేట్మెంట్లో ఒకటి రెండు రెండు సరైన అంటున్నాడు థర్డ్ స్టేట్మెంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ సెకండ్ స్టేట్మెంట్ తప్పు అంటున్నాడు ఫోర్త్ స్టేట్మెంట్లో ఫస్ట్ అండ్ సెకండ్ ఫస్ట్ తప్పు సెకండ్ సరైనది అంటున్నాడు ఏంటండి సో ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్ కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే స్త్రీల వస్త్రాధారణ బట్టి లైంగిక వేధింపులు అనేది చాలా తక్కువ అండి మనం చూసే చూపులో ఉంటుంది అది అంతే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో జోగిని సాంప్రదాయం ఎక్కువగా పాటిస్తున్నటువంటి జిల్లా ఏది జోగిని వ్యవస్థ అనేది మనందరికీ తెలుసు మాతాంగి అంటాము జోగిని అంటాము సో దానికి సంబంధించినటువంటి ప్రాక్టీసు ఏ డిస్టిక్లో ఎక్కువగా ఉంది అంటున్నాడు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఖమ్మం సెకండ్ ఆప్షన్ వచ్చేసి నగర్ డిస్ట్రిక్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి కరీంనగర్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి వరంగల్ ఇది ఒకప్పటి ఉమ్మడి డిస్టిక్స్లో ప్రకారం ఉన్నదండి మెయిన్గా జోగిని వ్యవస్థ అనేది మనకు కరీంనగర్లో ఎక్కువగా ప్ర ప్రివలెంట్గా ఉందన్నమాట ఓకే కరీంనగర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఏ గిరిజన తెగ నాగలి నాగలి ఎద్దులు ఉపయోగించి స్థిర వ్యవసాయం చేస్తారు అంటే మెయిన్గా వచ్చేసి గిరిజనులు ఎక్కువగా పోడు వ్యవసాయం చేస్తారని మనకు తెలుసు సో పోడు వ్యవసాయంలో భాగంగా ఈ కింద ఇచ్చినటువంటి ఒక గిరిజన తెగ వచ్చేసి మాత్రం స్థిర వ్యవసాయం చేస్తుంది అని అంటున్నాడు సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేది గోండులు సెకండ్ ఆప్షన్ వచ్చేసి కోయలు థర్డ్ ఆప్షన్ వచ్చేసి చెంచలు ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఎరుకలు ఎవరండి గోండులు అండి గోండులు వచ్చేసి మెయిన్గా వచ్చేసి నాగలి ఏ నాగలి ఎద్దులతో వ్యవసాయం చేయడం జరుగుతుంది అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ కింది వాటిని కాలాగ్రమత్తంగా అమర్చండి అంటున్నాడు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫై సెకండ్ ఆప్షన్ వచ్చేసి నేరల్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాము థర్డ్ ఆప్షన్ వచ్చేసి జవహర్ రోజ్గార్ యోజన ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము సో దీన్ని బట్టి అవి వచ్చినటువంటి ఇయర్స్ను అరేంజ్ చేయమీ ఏ ఇయర్స్లో ఏ ఇయర్స్లో పాల్గొ అంటే ప్రారంభించారు ఆ ఇయర్స్ని బట్టి అరేంజ్ చేయమంటున్నాడు ఓకే ఏ ఇయర్స్ అండి ఏ ఇయర్స్ ఇది ఇంటిగ్రేటర్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో చేస్తారు నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీలో చేయడం జరుగుతుంది ఓకే ఇది నైన్టీన్ ఎయిటీలో ఇంటిగ్రేటర్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ జవహర్ రోజ్గార్ యోజన వచ్చేసి నైన్టీన్ ఎయిటీ నైన్లో చేయడం జరుగుతుంది అలాగే ఫైవ్ ఇది కొంచెం క్రిటికల్గా ఉంది ప్రొనౌన్సియేషన్కి సో ఇది వచ్చేసి మనకి నైన్టీన్ నైన్టీ నైన్లో చేయడం జరుగుతుంది సో దీన్ని బట్టి ఏంటి అండి ఫస్ట్ వచ్చేసి ఫోర్త్ తర్వాత తర్వాత ఏందండి నేషనల్ రూ సెకండ్ తర్వాత థర్డ్ తర్వాత ఫోర్త్ ఓకే ఫస్ట్ ఓకే దీన్ని బట్టి ఏ ఆప్షన్లో ఉందండి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే మనకి నే ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీలో అలాగే జవహర్ రోజ్గార్ యోజన వచ్చేసి నైన్టీన్ ఎయిటీ నైన్లో ఎస్జిఎస్ఫై వచ్చేసి నైన్టీన్ నైన్టీ నైన్ ఓకే ఇది క్రోనలాజికల్ ఆర్డర్ దాన్ని బట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ప్రతిపాదన అంటే అసర్షన్స్ రీజన్ సంబంధించినటువంటి క్వశ్చన్ భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం అంటరానితనాన్ని నిషేధించలేకపోయింది సెకండ్ ఆప్షన్ వచ్చేసి భారతీయ సమాజంలోని సనాతన వర్గాల్లో వ్యతిరేకత పెరుగుతుందని భయపడింది దీన్ని బట్టి మనకు ఆల్రెడీ ఈ స్టేట్ ఈ ఆప్షన్స్ అనేటివి తెలుసు అసర్షన్స్ రీజన్స్ రెండు కరెక్టు అసర్షన్కి రీజన్స్ సరైన వివరణ కాదా అని అడుగుతున్నటువంటి ఆప్షన్స్ అన్నమాట ఇది ఆల్రెడీ మనకు అందరికీ ప్యాటర్న్ ఓకే సో దీని ఇప్పుడు ఏంటి అంటే మెయిన్గా అసర్షన్ ఒకసారి చూద్దాం భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం అంటరాని తనని నిషేధించలేకపోయింది ఎస్ అండి చాలా మటుకు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ వరకు ముందు కూడా కొంత రిఫార్మ్స్ అనేది చేసింది కానీ తర్వాత ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఎప్పుడైతే సిపాయి మ్యూటీని జరిగిందో అప్పటి నుంచి కూడా ఇది చేసుకురాలేదు ఎందుకు అంటే కొన్ని కారణాలు ఉన్నాయి దాంట్లో భాగంగా అంటే భారతీయ సమాజంలో సనాతనంగా వస్తున్నటువంటి ఈ అంటరానితనం కానీ ఇలాంటి వాళ్ళ మెయిన్గా మన సంస్కృతికి సంబంధించి కొన్ని రిఫార్మ్స్ చేసేసరికి ఏదైతే సిపాయి మ్యూటీని రివల్ట్ ఉందో ఆ రి రివల్ట్లో భాగంగా ఇది ఒక వన్ ఆఫ్ ది రీజన్ అవుతుంది అంటే బ్రిటిష్ వారు మన సంస్కృతిలో కూడా ఏం చేస్తారు స మార్పులు చేయడం వల్ల అది కొంతమంది సనాతన సమాజం ఉంది కదా వాళ్ళకి నచ్చదు అనమాట సో ఆ దాంట్లో భాగంగా కూడా ఆ రివల్ట్ అనేది రావడం జరిగింది అన్నమాట సో దీంట్లో భాగంగా నిషేధించలే నిషేధించలేకపోయింది ఆబ్వియస్లీ సో దీనికి గల కారణం ఏంది మెయిన్గా పెరుగుతుందని భయపడింది ఆబ్వియస్లీ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివల్ట్ ఏదైతే ఉందో దానిలో ఖచ్చితంగా ఇది ఒక వన్ ఆఫ్ ది రీజన్ సో దీనికి ఇప్పుడు ఏంది అసర్షన్ రీజన్ రెండు కరెక్టే ఈ అసర్షన్ ఏదైతే ఉందో దీనికి రీజన్ కూడా కరెక్టే అవుతుంది ఓకే సో ఫస్ట్ దాన్ని బట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అసర్షన్ మరియు రీజన్ రెండు నిజము మరియు అసర్షన్కి రీజన్ అనేది సరిగ్గా కరెక్ట్ వివరణ అంటున్నాడు ఓకే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూ చూసుకున్నట్లయితే ప్రతిపాదన ఏ అసర్షన్ రీజన్ రెండు ఉన్నాయి స సమైక్య దేశంలో పౌరులు సాధారణంగా ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉంటారు భారతదేశం ఒక సమైక్య దేశమైనప్పటికీ భా భారత పౌరులు ఏకపౌరసత్వం కలిగి ఉంటారు సో రీజన్ వచ్చేసి ఏమంటున్నాడు సమైక్య సమైక్యత జాతీయ సమైక్యతను కాపాడే లక్ష్యంలో భారతదేశం ఏకపౌరసత్వాన్ని అనుసరిస్తుంది అంటున్నాడు సో దీన్ని బట్టి ఏమంటున్నాడు అసర్షన్ మరియు రీజన్ వైయుక్తంగా ఒప్పు మరియు రీజన్ అనేది అసర్షన్కు సరి వివరణ అంటున్నాడు ఓకే సో ఫస్ట్ సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు అసర్షన్ రీజన్ రెండు వైయుక్తంగా ఒప్పు కానీ రీజన్ అసర్షన్కు సరి అయిన వివరణ కాదు అంటున్నాడు సో థర్డ్ ఆప్షన్ అయింది ఏ ఒప్పు అంటే అసర్షన్ కరెక్టు రీజన్ తప్పు అంటున్నాడు ఫోర్త్ ఆప్షన్లో అసర్షన్ అనేది ఒప్పు కానీ సారీ తప్పు కాకపోతే రీజన్ అనేది త ఒప్పు అంటున్నాడు ఓకే ఇది రాంగ్ పడింది ఓకే సో దీన్ని బట్టి ఏంటి మెయిన్గా మనకి ఇక్కడ చూద్దాం సమైక్య దేశం ఏదైతే ఫెడరల్ కంట్రీ ఉంటుందో ఫెడరల్ కంట్రీలో మనం ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ కనుక ఎగ్జాంపుల్ తీసుకుంటే అది ఫెడరల్ కంట్రీ అక్కడ ఏమవుతుంది రెండు సిటిజన్షిప్స్ ఉంటాయి ఒకటి స్టేట్కి సంబంధించిన సిటిజన్షిప్ ఉంటుంది అలాగే సెంట్రల్కి సంబంధించిన సిటిజన్షిప్ ఉంటుంది ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి ఉంటారు పౌరులు కానీ ఇండియా ఫెడరేషన్ అయినప్పటికీ కూడా ఫెడరల్ ఫ్యూచర్స్ ఉన్నప్పటికీ కూడా మనం ఏక పౌరసత్వాన్ని ఎంచుకున్నాం అన్నమాట సో ఈ రీజన్ ఈ అసెస్టన్ అనేది కరెక్ట్ కాకపోతే నెక్స్ట్ రీజన్ జాతీయ అంటే ఇంటిగ్రిటీ కాపాడే లక్ష్యంలో భారతదేశం ఏక విధానాన్ని అనుసరించింది ఎస్ అండి మనము చాలా మటు డైవర్సిఫికేషన్ కల్చర్ ఉంటుంది మనది డిఫరెంట్ పీపుల్ ఉంటారు కాబట్టి సో ఈ ద్వంద్వ పౌరసత్వం కనుక కల్పించినట్లయితే చాలా మటుకు కాన్ఫ్లిక్స్ వస్తాయన్న ఒక భావంతో మనం అనేది యూనిటీగా ఉండాలి ఇంటిగ్రిటీగా ఉండాలన్న ఉద్దేశంతో ఏక పౌరసత్వమే ఇవ్వడం జరిగిందనమాట సో దీన్ని బట్టి ఏంది అసర్షన్స్ అసర్షన్ రీజన్ రెండు ప్లస్ ఈ రీజన్ ఏదైతే కూడా కరెక్ట్ అనమాట ఓకే సరైన వివరణ సో దీని బట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే సో ఇది ఇండియన్ పాలిటిక్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ ఎంసీ సో ప్లీజ్ వాచ్ టీవన్ అకాడమీ వీలైనంత వరకు మా టీవన్ అకాడమీని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్